ఈ నల్లటి పదార్థం గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. దీనిని ఒక స్పూన్ లో తీసుకుని నీరు ఉన్న ఒక టబ్ లో వేయగానే అర్థమవుతుంది ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న చిన్న చిన్న చేప పిల్లలు అని. వాస్తవంగా ఈ చేప పేరు వాకింగ్ క్యాట్ ఫిష్. ఈ పిల్లలు వాకింగ్ క్యాట్ ఫిష్. ఇది నీటిలోనే కాకుండా పొడి నేలపై కూడా పాకగలదు, అందుకే దీన్ని వాకింగ్ క్యాట్ ఫిష్ అంటారు. వీటిలో కొన్ని జాతులను నిషేధించడం జరిగింది, ఎందుకంటే వాటి ద్వారా మానవులకు మరియు పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇవి చాలా వరకు మాంసాహార చేపలు, అందులో చికెన్ ను ఎక్కువ ఇష్టంగా తింటాయి. దీని పేరు జేవల్ బ్యాస్. చూసేందుకు చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ దీని గుడ్లు పెట్టే భయంకరమైన పద్ధతిని చూస్తే మీ ఆలోచన మారిపోతుంది. ఈ ప్రజాతికి చెందిన ఫీమేల్స్ గుడ్లు పెట్టే సమయంలో ముందుగా ఒక బొద్దింకను సెలెక్ట్ చేసుకుని బొద్దింక తలపై కుట్టి తన విషంతో బొద్దింకను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. తరువాత బొద్దింక యొక్క యాంటీనాను కట్ చేసి దాని ద్వారా వెలువడే లిక్విడ్ రుచి చూసి తెలుసుకుంటుంది తన విషం ఎంత మోతాదులో ఉంది అని. ఎందుకంటే విషం తక్కువ మోతాదులో ఉంటే బొద్దింక త్వరగా నార్మల్ అయిపోతుంది, ఒకవేళ ఎక్కువైతే దాని పని అవ్వకముందే బొద్దింక చనిపోయే అవకాశం ఉంటుంది. బొద్దింక పూర్తిగా డిఫెన్స్ లెస్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత బొద్దింకను తన గూటిలోకి ఈడ్చుకు వెళుతుంది. తర్వాత బొద్దింక ఛాతి క్రింది భాగంలో గుడ్లు పెడుతుంది. దాదాపు ఒక నెల తర్వాత లార్వా గుడ్డు నుండి బయటికి వస్తుంది. ఈ లార్వా లోపల నుండే మెల్లిమెల్లిగా బొద్దింకను తినేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బొద్దింక యొక్క అస్థి పంజరాన్ని చీల్చుకుంటూ ఇలా బయటికి వస్తుంది జేవల్ వ్యాస్. ఇది ప్రపంచంలో అతి ప్రమాదకరమైన డ్రింక్. దీనిని తాగడానికి చాలా ధైర్యం కావాలి. అయినప్పటికీ జపాన్ లో దీనికి చాలా డిమాండ్ ఉంది. దీనిని మార్కెట్ నుండి తీసుకువచ్చిన తర్వాత అందులో నుంచి హెల్దీ పీసెస్ ను వేరు చేసి వాటిని నీటిగా క్లీన్ చేసి ఒక బీర్ పోసిన గ్లాస్ లో వేసి నింపుతారు. ఇలా చేసిన తర్వాత వారి దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇలా డైరెక్ట్ గా తాగేయడం, లేదా ఇలా ఒక్కొక్కటి పట్టుకుని నోట్లో వేసుకుని నమిలి తినడం. ఈ రెండు చేయలేని వాళ్ళు వాటిని చంపి ఫ్రై చేసి తినడం. అయితే ఇక్కడ చాలా మంది ఇది ఇష్టం లేకపోయినా తింటూ ఉంటారు, ఎందుకంటే దీన్ని తినడం చాలా అవసరమని వారు భావిస్తారు.